Welcome back to Vedic Max program. Okay, so manam last class lo 5 to etla multiply cheyalo nerchukunnam, that is 10 by 2 meek telusu. So ee roju em cheddam ante 25 to ela multiply cheyalo chuddam. Okay, now let us see what is 5. So mee andariki telusu 5 is nothing but 10 by 2 anukunnam avuna? Yes. సో ఇది మైండ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మనము సపోజ్ 484 ఈజ్ మల్టిప్లైడ్ బై 25 అన్నాం అనుకోండి. ఓకే, సో వాట్ ఈస్ ద నంబర్? 484 ఈజ్ మల్టిప్లైడ్ బై 25. మన రెగ్యులర్ మెథడ్లో మనం ఏం చేస్తాం? 484 ఈజ్ మల్టిప్లైడ్ బై 25 అనగా 5 4 20, 5 8 40 ప్లస్ 2 42, 5 4 20 + 4 24, అండ్ లీవ్ వన్ ప్లేస్. ఎస్, ఆ తర్వాత 2 4 8, 2 8 16, 2 4 8 + 1 9, అనగా ఈ టోటల్ వచ్చేసి మనకి ఇంత వస్తుంది, 12,100. అవునా? యా. సో మరి వేదిక్ మెథడ్లో ఏం చేయొచ్చు అంటే, ఇదే 484 ఈజ్ మల్టిప్లైడ్ బై 25 ఉంది. సో ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా 5ని ఎట్లా కన్వర్ట్ చేసుకున్నామో 10/2, అట్లాగే మరి 25ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఒక్కసారి ఆలోచించండి. 50/2. ఎస్, 50/2 అంటే మనకు 25 వస్తుంది. కానీ 50nలో ఏమేమి ఉంది? 5 and 0. సో మనం జనరల్గా బైనరీ సిస్టంలోకి వెళ్తున్నాం కాబట్టి 1కి సంబంధించి 0కి సంబంధించి తీసుకున్నట్టయితే ఏముంటుంది? 100. సో 100ని ఎన్ని భాగాలు చేస్తే మనకు 25 వస్తుంది? 4 పార్ట్స్. అంటే 100/4. సో ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఒక నంబర్ని 10తో మల్టిప్లై చేస్తే చివరిలో 0 వస్తుంది అనుకున్నాం. మరి ఇప్పుడు 100తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 2 0లు వస్తాయి. సేమ్ నంబర్ విత్ 2 0స్ ఆన్ ద రైట్ సైడ్. ఓకే, బై 4 అని ఉంది. అంటే ఏదైనా ఒక నంబర్ని 4తో డివైడ్ చేయడం మాత్రమే. చూడండి సింపుల్గా, 4 1 4, 4 2 8, అగైన్ 4 1 4, అయిపోయింది. చివరిలో ఎన్ని 0లు ఉన్నాయి? 2 0లు ఉన్నాయి. అవునా? ఇది చూడండి ఒకసారి, ఇది రైట్ ఆన్సర్. సో దీనికి 5తో మల్టిప్లై చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి, మళ్ళీ దాన్ని అడిషన్ చేయాలి. 3 ప్రాసెస్లు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇక్కడ సింగిల్ స్ట్రోక్ ఒక 4 టేబుల్ మీకు వస్తే చాలు. అది మనం స్కూల్లో చిన్నప్పుడు ఎట్లాగో మనం నేర్చుకున్నాం కాబట్టి ఆ బేస్ తీసుకొని చూడొచ్చు. సో లెట్ అస్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇంకా పెద్ద నంబర్స్ ఉంటే ఎట్లా, లేకుంటే ఆడ్ నంబర్స్ ఉంటే ఎట్లా, విల్ చెక్ ఇట్ అవుట్. సపోజ్ 36 4 32 8 1 6 ఈజ్ మల్టిప్లైడ్ బై 25 అనుకుందాం. 3 crore 64 lakhs 32,816 ఈజ్ మల్టిప్లైడ్ బై 25. సో మళ్ళీ మీరు రెగ్యులర్ మెథడ్ చేస్తే ఏమవుతుంది? 5తో మొత్తం మల్టిప్లై చేయాలి, 2తో మొత్తం మల్టిప్లై చేయాలి, మళ్ళీ ఆ 2 వచ్చిందని టోటల్ చేయాలి. ఆ టోటల్ కరెక్టో లేదో అని ఒక మళ్ళీ అనుమానంతో ఉంటాం. అవునా? అలా కాకుండా ఇప్పుడు మనం మైండ్ మ్యాథ్స్ లాగా మైండ్తో ఎలా చేస్తామో చూద్దాం. 25ని ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు? ఫస్ట్ ఏంటి, ఎలా చేసుకోవచ్చు? 100/4 అంటే ఇచ్చిన నంబర్ని 100తో మల్టిప్లై చేస్తాం, అంటే చివరిలో 2 0లు ఉంటాయి. బై 4 అంటే 4తో డివైడ్ చేస్తాము. 4తో డివైడ్ చేయడం అంటే చూద్దాం, ఇప్పుడు 4 టేబుల్లో 3 వస్తుందా? రాదా? రాదు. కాబట్టి 2 నంబర్లు ఒకేసారి తీసుకోవచ్చు కదా, 36. సో 4లో 36 ఎప్పుడు వస్తుంది? 4 9 36, ఇజంట్ ఇట్? ఎస్, ఇది అవుట్. నెక్స్ట్ 4 1 4, ఇది కూడా అవుట్. మరి 3 వస్తుందా? రాదు. కాబట్టి మనం 0 పెట్టుకుంటాము. నెక్స్ట్ ఈ 3 అట్లాగే మిగిలిపోయి 2 యాడ్ అవుతుంది. అంటే 3 and 2, దట్ ఈస్ 32. 4 టేబుల్లో 32 ఎప్పుడు వస్తుంది? 4 8 32, ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత 4 2 8. మరి 4 టేబుల్లో 1 వస్తుందా మనకు? అక్కడ రాదు. కాబట్టి విల్ పుట్ ఏ 0. అట్లాగే మిగిలింది ఏంటి అక్కడ? 16 మిగిలింది. 4 4 16, నంబర్ సరిపోయింది కదా. సో చివరిలో ఎన్ని 0లు రాస్తాము? 2 0. 91 crores 8 lakhs 20,400 ఈజ్ ద ఆన్సర్. ఆలోచించారా మీరు? సో సింపుల్ లాజిక్ మనము ఆలోచించాలి.
ఊరికే చేయకూడదు, ఆలోచిస్తే ఏదైనా సింపుల్గా ఉంటుంది. సపోజ్ మీకు గనక 3, 7, 6, 9 × 25 ఉందనుకోండి, సపోజ్ రెండు ఈవెన్ ఒక ఈవెన్ నెంబరు, మూడు ఆడ్ నెంబర్లు ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? సేమ్ లాజిక్, 25 ఇస్ నథింగ్ బట్ 100/4. ఇది 4 టేబుల్లో డైరెక్ట్గా గెట్ క్యాన్సిల్ అవుతుందా కాదా చూసుకుందాం. కాదు ఇక్కడ. అప్పుడు ఏం చేస్తాము? 4 9 36, ఎస్, అప్పుడు ఎంత మిగులుతుంది మనకి? 1. అట్లాగే 4 4 16, ఎగ్జాక్ట్గా పోతుంది, ఇది అవుట్. తర్వాత 4 2 8, ఎన్ని మిగులుతాయి మనకి? 1. ఈ 1 పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయి? 2 జీరోస్. ఎందుకు 2 జీరోస్ ఉంటాయి? 25 ఉంది కాబట్టి. 25 ఉంటే ఏంటి? 100/4 కాబట్టి. సో ఆ 100లో రెండు సున్నాలు ఇక్కడ పెట్టుకుంటాం. సో ఇప్పుడు మళ్ళీ 4తో చేస్తున్నాం కాబట్టి 4 ఎన్ని టైమ్స్ పోతుంది 100లో? ఎన్ని బాగా? 25 టైమ్స్, 2 and 5. దిస్ ఇస్ ద ఆన్సర్. ఎస్, ఐల్ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సపోజ్ మీకు మధ్యలో జీరోస్ ఉంటే ఏమవుతుందో చూద్దాం. 7 4 0 3 8 6 1 3 2 ఈజ్ మల్టిప్లైడ్ బై 25 అనుకుందాం. సో 25 అంటే మీకు తెలుసు ఏంటది? 100/4. సో 4తో డివిజిబిలిటీ మనకు రావాలి. సో 4 1 4, అవునా? సో ఎంత మిగులుతుంది? 3 యూ లెఫ్ట్. 3 and 4 34, 4 8 32, 34 నుంచి 32 పోతే యూ లెఫ్ట్ 2. 2 and 0 makes 20, అంటే 4 5 20, ఇక్కడ వరకు సరిపోయింది. నెక్స్ట్ 3 వస్తుందా? రాదు కాబట్టి విల్ పుట్ ఏ 0, బికాస్ 4 0 is 0. ఆ 3 అట్లాగే ఉంటుంది, ప్లస్ 8 యాడ్ అవుతుంది, 38. 4 9 36, ఎప్పుడైతే 38 నుంచి 36 తీసేస్తామో యూ లెఫ్ట్ 2, అనగా 2 పక్కన 6 ఉంది కాబట్టి 26 ఇట్ విల్ కమ్. సో 4 6 24 మైనస్ చేస్తాము. సో వాట్ యూ లెఫ్ట్? 2 మిగులుతుంది. అగైన్ 21 కనిపిస్తుంది మీకు, ఇజెంట్ ఇట్? సో 4 5 20, ఎన్ని మిగులుతుంది? 1. సో 1 3 అంటే 13, 4 3 12, సో 13 నుంచి 12 పోతే 1 మిగులుతుంది. అగైన్ 4 3 12. సో ఇంతేనా? ఇంకా పై ఏమైనా ఉంటుందా? ఉంటుంది, రెండు సున్నాలు ఉంటాయి. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎస్, గుడ్. సో విల్ సీ, సపోజ్ ఇఫ్ యూ గెట్ ఆల్ ఆడ్ నంబర్స్. సో మనకు రెండే నంబర్స్ డిఫరెన్షియేట్ అయ్యేట ఏంటంటే, ఒకటి ఈవెన్ నంబర్స్, మీకు తెలుసు కదా ఈవెన్ నంబర్స్, ఒకటి ఆడ్ నంబర్స్. సో 2 4 6 8 అండ్ 1 3 5 7 9. సో ఈవెన్ నంబర్ ఆడ్ నంబర్స్కి ఉన్న తేడా ఏంటంటే, రెండు కాంబినేషన్లప్పుడు ఈవెన్ నంబర్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా హాఫ్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా డివైడ్ బై 4 చేసుకోవచ్చు. అదే ఆడ్ నెంబర్స్ ఉంటే కంపల్సరీ మనం గెట్ క్యాన్సిల్ చేయాలి. సపోజ్ 1 3 5 7 9 ఈజ్ మల్టిప్లైడ్ బై 25. సో అన్ని ఆడ్ నెంబర్స్, 25 ఈజ్ నథింగ్ బట్ 100/4 కాబట్టి. సో 4తో డివైడ్ చేస్తాం, స్టార్ట్. 4 3 12, 1 విల్ లెఫ్ట్. అగైన్ 4 3 12, 3 విల్ లెఫ్ట్. ఎస్, 4 9 36, 1 విల్ లెఫ్ట్. అగైన్ 4 4 16, వాట్ యూ లెఫ్ట్? 3 విల్ లెఫ్ట్. దాని పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయి? 2 సున్నాలు. మరి 4 టేబుల్లో 300 డైరెక్ట్ రాదు కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు? 4 7 28, ఇఫ్ యూ టేక్ 4 7 28, ఏం మిగులుతుంది మనకి? 2 మిగులుతుంది. సో 2 and 0 20, 4 5 20, ఇజంట్ ఇట్? సో ఈ విధంగా మనం ఏదైనా నంబర్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏమనుకున్నాం? 5, దట్ ఈస్ నథింగ్ బట్ 10/2 అని. అట్లాగే 25 అన్నప్పుడు 100/4 అని మీరు మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. అప్పుడు ఈ 5 కానీ 25 కానీ దానికి టేబుల్స్తో పని లేకుండా మనం చేసుకోవచ్చు. సో హోప్ యు అండర్స్టూడ్ దిస్ న్యూ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.